ఇటీవల మహబూబ్ నగర్లో ఓ గర్భిణి 5 ఆసుపత్రులు తిరిగినప్పటికీ వైద్యం అందక మహిళ మృతి చెందిన ఘటనపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పురిటి నొప్పులతో 180 కిలోమీటర్లు 5 ఆసుపత్రులు తిరిగిన ఆసుపత్రుల నిర్లక్ష్యానికి సకాలంలో ట్రీట్మెంట్ అందక తల్లి బిడ్డ మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుని 5 ఆసుపత్రులను ప్రతివాదులుగా చేర్చడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైందేనని తెలిపారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అత్యాచారాలు, గురుకులాల్లో పురుగుల అన్నం, డ్రగ్స్, లిక్కర్ మాఫియా, క్రైమ్ రేటింగ్లో తెలంగాణ 1 స్థానంలో ఉందని విమర్శించారు. ఇవాళ ప్రతి చోట కూడా నువ్వులు బెల్లం ఇస్తూ అందరూ చాలా సంతోషంగా తీపిగా మాట్లాడాలి, తీపిగా తినాలి, తీపిగా మాట్లాడాలి అనే ఒక సంకేతాన్ని ఇచ్చే ఈ పండుగ, ఈ చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా వంటకాలు చేస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్న అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ కూడా యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ వివేకానంద స్ఫూర్తిగా యువతంతా మెలగాలని చెప్పేసి మంచి నియమాలు పాటించి మన దేశానికి తెలంగాణ రాష్ట్రంలో 28వ తారీఖున నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక మహిళ ప్రసవం కోసం వస్తే దాదాపు 10 ఆసుపత్రులు తిరిగిన తర్వాత అన్ని ఆసుపత్రులు వారిని నిరాకరిస్తే తల్లి కూతుర్లు ఇద్దరు కూడా చనిపోయిన సంఘటన 28వ తారీఖున జరిగింది. జరిగితే ఇవాళ దీన్ని హైకోర్టు సుమోటగా తీసుకోవడం హర్షించదగ్గ విషయం. కేసు వచ్చి